కొండూరు పంచాయతీలో వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరారు. నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కొండూరు పంచాయతీలో 1500 ఓట్లు మెజార్టీ తీసుకురావాలని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలన మీద విరక్తి చెంది వైసీపీ ప్రభుత్వాన్ని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. కొండేపాటి గంగప్రసాద్ మాట్లాడుతూ, మన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి శాసనసభ అభ్యర్థి నెలవల విజయశ్రీని, అలాగే ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అంతగా తోడుగా నేడగా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కొండూరులో ఇది విజయోత్సవ సభలా ఉంది. చాలా సంతోషం ఉంది. మీరు అందరూ వచ్చి పార్టీని బ్లెస్ చేసి ఆశీర్వదించి చాలా చంద్రబాబు నాయుడు గారికి, నెలవల విజయశ్రీ గారికి ఎంతో చక్కగా, ముఖ్యంగా ఇంతవరకు మహిళలకు అన్ని విధాలా ప్రాధాన్యత ఇచ్చేది తెలుగుదేశం. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ మేము కోరుకునేది ఏంటంటే, ఈ సమావేశంలో అందరికీ అని చెప్పేసి మిమ్మల్ని ఎక్కడ కూడా పాత కొత్త తేడా లేకుండా ఈ కొల్లూరు గ్రామంలో 1000 ఓట్లు మెజార్టీతో తీసుకొచ్చిస్తే మీకు ఎల్లవెల్ల మేము మీకు అందుబాటులో ఉంటాం. మీకు కావాల్సిన వాటికి ఏ విన్నా కూడా మీరు శ్యామ్ గారికి, సుధాకర్ రెడ్డి గారిని, అట్లానే పంచాయతీ ప్రెసిడెంట్ వెంకటయ్య గారికి, అట్లానే ఉపాధ్యక్షురాలు వైస్ ప్రెసిడెంట్ గారిని అందరికీ పేరు పేరున కూడా చేరినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నారు. ఇప్పుడు సుధాకర్ ద్వారా ఇప్పుడు ఒకసారి ఎక్కడున్నాడైనా దాదా సుబ్రహ్మణ్యం గారు, అట్లానే రాజారెడ్డి గారికి పార్టీ సెలెక్ట్ చేసి మంచి క్యాండిడేట్ అని చెప్పేసి యువతకి ఎక్కువ యువతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. భారతీయ గారు చెప్పినట్టు ఇక్కడ వచ్చి మన విజయశ్రీ గారిని, అక్కడ ఎక్కడికి వచ్చేసి మా కోడలు లక్ష్మీ సాయిని గారికి, మరియు మా బంధువు సుధాకర్ రెడ్డి గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 2014లో మచ్చనాయన జిల్లా పరిషత్ చైర్మన్గా కంటెస్ట్ చేసినప్పుడు ఉన్న కారణాల వల్ల వైసీపీ పార్టీలో పోటీ చేసి మా కుటుంబ రీత్యా మా తెలుగుదేశం పార్టీలోకి ఆ రోజే రావడం జరిగింది. కుటుంబ పరంగా మేమందరం ఒకటి, మా ఆడపడుచు వీళ్ళందరూ మా బావలైనా ఈరోజు రాజకీయ కుటుంబ గోగడ. మరి ఈ రోజు నుంచి మీరందరూ మన స్వాగత సాధారణంగా తెలుగుదేశం పార్టీలో మేమందరం ఆహ్వానిస్తూ ఇక మీదట కార్యకర్తలతో మంత్ర కక్షి నుంచి పనిచేస్తా ఉన్నారు. మరి ఈ నియోజకవర్గంలో మరియు ముయాల ప్రవీణ్ గారి నాయకత్వంలో జన సైనికులు అందరూ కూడా మనతో కలిసికలిసి పనిచేస్తా ఉన్నారు. వారి యొక్క సహాయ సహకారాలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మన పెద్దలు, మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మరి ఆయన బయటకు వచ్చి నేను చంద్రబాబు నాయుడు గారి బాసటగా ఉంటాను, చంద్రబాబు గారికి అండగా ఉంటాను, తెలుగుదేశం పార్టీతో నేను కలిసికలిసి పనిచేస్తానని ఆయన ఎంత ఉదారంగా చెప్పారో మరి నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి మనం అందరం కూడా కలిసిమెలిసిగా అటు జన సైనికులు, అటు బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా సమిష్టిగా పనిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని డాక్టర్ నెలవల విజయశ్రీని, అదే విధంగా పెద్దలు డాక్టర్ వరప్రసాద్ గారిని అటు కమలం గుర్తు మీద ఒకటి, సైకిల్ మీద గుర్తు మీద ఒకటేసి ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా తీసుకొస్తున్న సోదరుడు శ్యామ్ సుందర్ రెడ్డి గారికి, మరి అదే విధంగా మొన్న చేరిన సోదరుడు సుధాకర్ రెడ్డి గారికి, మరి వీరందరూ వీరిద్దరు నాయకత్వంలో ఈ యొక్క గ్రామంలో తెలుగుదేశం పార్టీకి పెద్దల సుధాకర్ నాకుంది. మరి ఎందుకంటే వీళ్ళిద్దరే మించిన నాయకులు ఎవరు లేరు. వీళ్ళిద్దరే మొన్న కష్టపడి సర్పంచ్ని, ఉప సర్పంచ్ని, మరి అదేవిధంగా ఎంపీటీసీని అందరిని కూడా గెలిపించారు. మరి అలాంటి నాయకులు మన పక్షాన్ని చేరారు. మేము మొన్నటి వరకు కొండూరులో మా బీసీసీఎల్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారు ఉంటే మరి 10-15 మందితో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈరోజు ఇంతమంది సమావేశం వచ్చారంటే ఇది తెలుగుదేశం పార్టీ సాంసుందర రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మీకు అందరూ కూడా ఆలోచించండి, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు, ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతుంది, ఈ రాష్ట్రంలో ఒక దోపిడీ పరిపాలన కొనసాగుతుంది, ఈ రాష్ట్రంలో దళితుల వ్యతిరేకమైన ప్రభుత్వం. డాక్టర్ నెలవల విజయశ్రీ మరియు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ వరప్రసాద్ ని ఒక రకంగా ఈరోజు అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే
ఈ సైకో పాలనలో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవడైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి దగ్గర అపాయింట్మెంట్ తీసుకునేందుకే కష్టంగా ఉన్న రోజుల్లో, ఆయన అంటే భయపడుతున్న రోజుల్లో ఆయనకి ఆ పార్టీలో లేని గౌరవాన్ని తొడగట్టుమని ఎన్డీఏ కూటమిలో తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా సీటు తెచ్చుకోవడం, జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేయడం మనం అందరం కూడా మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సైకో పాలనలో గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, పెద్ద పెద్ద నాయకులు కూడా ఎందుకు లేప పోలీసుల దగ్గర కేసు పోలీసు రౌడీజాన్ని అణిచివేయాలంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. మీరు ప్రతిరోజు టీవీలో చూస్తుంటారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన 50 రోజులు జైల్లో ఉంచారు. అంత పెద్ద ఆయనకే భద్రత లేదు. ఈసారి కానీ మనం ఏమారు కానీ అవతల పార్టీకి వేస్తే కాబట్టి ప్రజలందరూ ఆలోచించండి. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మన దేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య భూమిక పోషించాలన్నా మనం తప్పకుండా సైకిల్ గుర్తుకు వేయాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో కూడా మన పవన్ కళ్యాణ్, మోడీ గారు అందరూ కలిసి ఈ